ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయ భాస్కర్లు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా చెరుకుంపాలెం, జడ్డంగి, తంటికొండ, రాజవొమ్మంగి, బడదనాంపల్లి తదితర పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్లను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పల్లెలు అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా పేద ప్రజలకు చేరాలన్నా అది అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ల వలనే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ చెప్పే కళ్లబొల్లి మాటలు వినకూడదని, గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయా పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు కొంగర మురళీకృష్ణ, ఆగూరి సుబ్బలక్ష్మి, చీడి శివ, కనిగిరి స్పందన ప్రియ, ఆయా పంచాయతీల వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, మండల నాయకులు దాట్ల వెంకటేశ్వరరాజు, నాగులపల్లి కొసరాజు, కనిగిరి దుర్గాప్రసాద్, సిహెచ్ అప్పారావు, కె వీరబాబు, కిరణ్, సిహెచ్ శాంతకుమారి, పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిడిపిల్లి అప్పారావు గారికి, చిడిపిల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కుమారి గారికి అని అందరికీ కూడా పేరు పేరున వాళ్ళతో పాటు మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరు సహాయ సహకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై జగన్. అమ్మ మర్చిపోకండి, అమ్మ మర్చిపోయిన ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తు, అమ్మ ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తున్నా, ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తున్నా, ఒంగరు గుర్తు, అమ్మ ఒంగరు గుర్తు, ఒంగరు గుర్తు, ఆ కొట్టులేరా, అమ్మ ఒంగరు గుర్తు.